హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అరటిపువ్వు వల్ల ఉపయోగాలు, అలాగే అరటిపువ్వుని ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దాం. ఈ అరటిపువ్వు చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలిగి ఉంది. ఇక్కడ మనం అరటిపువ్వును శుభ్రం చేస్తూ దానివల్ల ఉపయోగాలు కూడా తెలుసుకుందామా? పదండి. చిన్నప్పుడు మా నాన్నమ్మ ఈ అరటిపువ్వును శుభ్రం చేస్తూ కొన్ని కొన్ని కబుర్లు చెప్తూ ఉండేది. ఈ అరటి పువ్వులో వీడు దొంగని, లోపల పొడుగ్గా ఉన్న కాడకి పైన టోపీ ఉంది, వీడు పోలీస్ అని చెప్పేది మా నాన్నమ్మ. ఇలా కబుర్లు చెబుతూ ఉంటే మేము ఈ అరటి పువ్వుతో దొంగ పోలీస్ ఆడుతూ ఈ అరటి పువ్వును శుభ్రం చేసేసేవాళ్ళం. ఈ అరటి పువ్వును చూసి నాకు నా చిన్ననాటి జ్ఞాపకం గుర్తుకు వచ్చి మీకు షేర్ చేయాలనిపించింది. ఈ అరటి పువ్వులో రెండు లేయర్ల పువ్వుల వరకు తేనె ఉంటుందండి. తేనె అంటే ఇక్కడ తేనెటీగలు పెట్టే తేనె కాదండి, పువ్వుల్లో ఉండే తేనె. పైన వీడియోలో కనిపిస్తుందండి, నీటి చుక్కల చిన్నది కొద్దిగా ఉంటుంది. ఈ అరటి పువ్వుకి ఇలా లేయర్ లేయర్ల కింద తీసుకుంటూ పోతే ప్రతి లేయర్కి లోపల పువ్వులు ఉంటాయండి. ఈ పువ్వులను తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అరటి పువ్వులో ప్రోటీన్, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, కాపర్, మెగ్నీషియం, వైటమిన్ ఏ, సిఈ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఇలా లేయర్లు తీసుకుంటూ పువ్వుల్ని పక్కన పెట్టుకోవాలి. ఈ అరటి పువ్వుని శుభ్రం చేయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది, ఓపిగ్గా చేసుకోవాలి. అరటి పువ్వులో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మలబద్ధకాన్ని దూరం చేస్తుంది, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ఈ అరటి పువ్వు ఆడవారిలో వచ్చే రుచి సమస్యలను తగ్గిస్తుంది, అలాగే గర్భాశయ సమస్యలను నివారిస్తుంది, రక్తహీనత సమస్యలను దూరం చేస్తుంది. అరటి పువ్వు ఆహారంలో తీసుకోవడం వల్ల తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంచుతుంది. అరటి పువ్వు కడుపులో ఏర్పడే అల్సర్లను తొలగిస్తుంది, కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది, అధిక రక్తపోటు సమస్యలను నివారిస్తుంది. అరటి పువ్వులో విటమిన్ ఈ ఉండడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాలు పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ అరటి పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా కలిగి ఉంటుంది. ఇది కొన్ని రకాల క్యాన్సర్ల వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు మరియు గుండెకి సంబంధించిన జబ్బులను తగ్గిస్తాయి. ఈ అరటి పువ్వు తీసేటప్పుడు చేతులు నల్లగా అవుతాయి, కంగారు పడిన అవసరం లేదు. నూనె రాసుకుంటే చేతులు నల్లగా అవ్వు, రాసుకోకపోయినా ఒక రోజులో ఆ నలుపుదనం పోతుంది. ఇలా ఒక్కొక్క లేరు తీసుకుంటూ పోతే పువ్వు సైజు చిన్నదైపోతూ ఉంటుంది. ఈ అరటి పువ్వుని ఎలా బాగు చేయాలంటే, ముందుగా లేయర్ లేయర్లుగా ఉన్న పువ్వులన్నీ తీసేసి ఒక పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత పువ్వులన్నాటిని బాగు చేసి శుభ్రం చేసుకోవాలి. ఈ అరటి పువ్వు బాగు చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నా ఈ అరటి పువ్వుతో ఆవు పెట్టి వండిన కూర టేస్ట్ చాలా బాగుంటుందండి. అరటి పువ్వు ఆవు పెట్టి వండిన కూర మీకు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపిస్తానండి. ఇంకా ఆఖరిన ఈ సైజు వరకు ఒలుచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పువ్వుని ఎలా శుభ్రం చేయాలో చూద్దాం. ఇలా గుత్తులోంచి ఒక్కొక్క పువ్వు తీసుకుంటూ శుభ్రం చేసుకోవాలి.
ఈ పువ్వు కింద సైడు లోపలికి దాక్కుని ట్రాన్స్పరెంట్గా చిన్న లేయర్లా ఉంటుంది, అదేనండి దొంగ. అలాగే మధ్యలో పొడుగ్గా ఉండి బొడుపులా టోపీ పెట్టుకుని ఉంటుంది, అది పోలీస్ అండి. ఈ రెండు బయటికి తీసేసి మిగతా పువ్వుని వండుకోవాలి. ఇదంతా పని. ఈ పువ్వుని బాగు చేయకుండా ఎలాగా వండేసుకుంటామంటే కుదరదండి. ట్రాన్స్పరెంట్గా ఉన్న లేయరు అలాగే బొడుపులా ఉన్న కాడ ఎంత ఉడికించినా ఉడకవండి. అందుకే ఈ రెండూ తీసేసి పువ్వును శుభ్రం చేసుకోవాలి. లాస్ట్లో వచ్చే ఈ చిన్ని పువ్వుల్ని బాగు చేయనవసరం లేదు, అవి లేతగా ఉంటాయి కాబట్టి ఉడికిపోతాయి. అరటి పువ్వుని శుభ్రం చేసేసుకున్నాం కదండి, ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇలా బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మీకు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉంటానండి మరో వీడియోతో, కలుద్దాం.